నమస్కారం గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాంగ్రెస్ పాలనలో కష్టాలు కన్నీళ్లేనన్న కేసీఆర్ అధికారం ఇస్తే గడ్డు పరిస్థితి తప్పదంటూ ప్రజలకు హెచ్చరిక భయంతోనే భారాస తప్పుడు ప్రచారాలు చేస్తుందన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు పక్కా అమలంటూ హామీ తొమ్మిదేళ్ల అభివృద్ధి చూసి ఓటేయండన్న మంత్రి కేటీఆర్ సంక్షేమం సాగాలంటే కేసీఆర్ ను గెలిపించాలని పిలుపు పేదోలు ఉద్యమం చేస్తే పెద్దోలు రాజ్యం ఏల్తున్నారన్న భాజప అధికారంలోకి వస్తే బీసీనే సీఎం అంటూ బండి సంజయ్ ఉద్ఘాటన రాష్ట్రవ్యాప్తంగా తిరస్కరణకు గురైన 606 నామినేషన్లు పరిశీలన అనంతరం వరిలో 2898 మంది అభ్యర్థులు కాంగ్రెస్ హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ప్రధాని గిరిజనులను ఓటు బ్యాంక్ గానే చూసిందంటూ మధ్యప్రదేశ్ లో విమర్శ ఢిల్లీలో మళ్లీ కోరలు చేస్తున్న వాయు కాలుష్యం నెహ్రూ నగర్లో 910గా నమోదైన గాలి నాణ్యత సూచి